ఏపీసీఎం రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచక అటవిక పాలన సాగుతోందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు తమ అధికారం కోసం సీఎంను నిత్యం భజన కార్యక్రమాలతో కొనియాడుతున్నారని గోరంట్ల ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుడు కోసం జగన్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తున్నారని, బ్రిటిష్ కాలం నాటి జీవో నెంబర్ 1 ద్వారా ప్రతిపక్షాల హక్కులను కాలరాయాలని చూస్తున్నారన్నారు. సీఎం జగన్ పాలన చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వ పాలనలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో పేదలను దగా చేశారని ఎమ్మెల్యే గోరంట్ల విమర్శించారు. అనేక సంక్షేమ వర్గాలు గాలి కొట్టుకుపోయినాయి ఈ ముఖ్యమంత్రి సారంగంలో. అభివృద్ధి లేదు. స్థానిక సంస్థల ప్రతినిధుల యొక్క రాజ్యాంగం మనకు ఒక న్యాయ వ్యవస్థ ఇచ్చింది. చూశారు శివానంద భారత కేసు, చూశారు శివానంద భారత కేసులో రాజ్యాంగాన్ని ఇష్టమచ్చినట్టుగా వదలడానికి వీలు లేదు. రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, మీ ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చెప్పలేదు. కుదరదని చెప్పిన విషయం మనం ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి కనుక్కోవాలి. జీవో నెంబర్ వన్ ఇచ్చి అడ్డుకుంటా ఉన్నారు. రిప్రజెంటేషన్ ఇవ్వకూడదట, ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నించకూడదట, వెళ్ళకూడదట. అక్కడికి రైతులు ధాన్యం తడిచి ముద్ద అయిపోతే అక్కడికి ఎవరు ప్రతిపక్షాలు వెళ్ళకూడదు. అయ్యా డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అని అడగకూడదు. ఇది డెమోక్రసీగా బట్టలు నొక్కుడు అయిపోయింది. నొక్కుడల్లా వట్టి నొక్కుడే దగా నొక్కుడు. అనేక సంక్షేమ వర్గాలు గాలి కొట్టుకుపోయినాయి ఈ ముఖ్యమంత్రి సారంగంలో. అభివృద్ధి లేదు. స్థానిక సంస్థల ప్రతినిధుల యొక్క హక్కులు హరించి వాళ్ళ నిధులంతా నువ్వు కొల్లగొడితే ఒక్క బహుమతి కేంద్రం నుంచి రాలా. అదే 32 బహుమతులు వచ్చాయి గత ప్రభుత్వ హయాంలో. 32 ఒకేసారి 32.